ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాండిచ్చేరి నుండి అక్రమంగా మద్యం బాటిల్స్ తెచ్చి విక్రయిస్తున్న సింగమనేని మల్లికార్జునరావుని అరెస్టు చేశారు. అతని వద్ద 13 పాండిచ్చేరి మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ దాడిలో సెప్ సిఐ లత, ఎస్ఐ గోపాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, సిబ్బంది శ్రీనివాసరావు, హరిబాబు, గోపాల్ నగర్ మహిళా పోలీస్ వసంత, వాలంటీర్ షకీలా పాల్గొన్నారు. ఈ మద్యం విలువ సుమారు 8,000 రూపాయలు ఉంటుందని అన్నారు.